श्री राम। హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పాపి శెట్టి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఒక చిన్న గుడికి వెళ్తున్నాను. సో గుడి ఏమో అందులో శనీశ్వరుడు దేవుడు ఉన్నాడంట. నాకు తెలీదు, మా ఊర్లో శనిదేవుడు గుడి ఉందని మా ఫ్రెండ్ నాకు చెప్పాడు. సో ఇవాళ ఒక చిన్న బ్లాగ్ అది ఒకటి చేస్తున్నాను. సో అంతేకాక నేను అది గుడి గురించి కూడా వెతికాను, ఇంకా ఎక్కడైనా ఉందా అని చెప్పి. ఒక శని సింగన ఊర్లో తప్ప ఇంకెక్కడ ఉన్నట్టయితే లేదు. సో ఇక్కడైతే ఇది ఒకటే ఉంది, నాకు మా ఫ్రెండ్ చెప్పాడు మరి చూడాలి. దట్టు ఆ శివాలయం కూడా చాలా పాతదంట, మేబీ ఒక 200 ఇయర్స్ బ్యాక్ ఉందా ఏదో చెప్పాడు తను. శివాలయం అది ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. సో చూద్దాం, అది గుడి కూడా చాలా బాగుంటుంది. నేనైతే మామూలుగా వెళ్ళాను కానీ ఆ గుడికి విడిగా, అంటే బయట నుంచి చూశాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర గుడి శివాలయం. చెరువుకి ఆనుకొని ఉంటుంది అనమాట, అది చిన్న చెరువు ఉంటుంది కనుక దానికి ఆనుకొని ఉంటుంది చెరువు కూడా, సారీ గుడి కూడా దానికి ఆనుకొని ఉంటుంది అనమాట చెరువుకి. చాలా బాగుంటుంది అక్కడ లొకేషన్ కూడా. సో గుడి కూడా చూసేద్దాం, ఇవాళ చూసేద్దాం చూడం. సో అయితే ఇంకా ఒక 2 లాక్స్ చేశాను, ఆ 2 లాక్స్ కూడా మంచి వ్యూస్ బాగానే వచ్చినాయి. సబ్స్క్రైబర్స్ కూడా పర్లేదు, వస్తున్నారు, మెల్లగా వస్తున్నారు. ఇప్పుడిప్పుడే వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి వ్లాగ్స్కి. సో నేను లాంగ్ డ్రైవ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కానీ కాకపోతే ఏంటంటే నా దగ్గర ఒక పర్ఫెక్ట్ బైక్ లేదు వెళ్ళడానికి. సో మా నాన్నగారిని అయితే అడుగుదాం అనుకుంటున్నాను, రేపు నా బర్త్డేకి అయితే అడుగుదాం అనుకుంటున్నాను బైక్ లాంగ్ రైడ్స్ అక్కడికి వెళ్ళడానికి. అట్లా ఏదైనా ఊర్లు కానీ అట్లా ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి బైక్ అడుగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే మా నాన్నగారు ఒక టాస్క్ ఇచ్చారు, ఒక 50,000 నువ్వు సేవ్ చేయి, ఆ 50,000 కనుక నువ్వు సేవ్ చేస్తే నేను నీకు బైక్ కొని పెడతా అన్నారు. సో టార్గెట్ అయితే ఫుల్ఫిల్ చేశాను, 50,000 సేవ్ చేశాను. ఒక 10 మంత్స్ అట్లా కష్టపడి కొంచెం ఒక 50,000 సేవ్ చేశాను నా మనీ. సో అడుగుదాం అనుకుంటున్నాను ఆ పుట్టినరోజుకి కొని పెడతారో లేదా అనేది ఇంకా తెలీదు. సో కొని పెడితే వెల్ కొంచెం రైడ్స్ చేయొచ్చు, మొత్తం ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు అనమాట మనం. సో కొని పెట్టకపోతే మనం ఇంకేం చేసేది లేదు, కొంచెం వెయిట్ చేయాలి. సో ఏమైందో నాకు ఇంకా తెలియట్లేదు. సో ఆ బర్త్డేకి అయితే ట్రై చేస్తాను, మ్యాక్సిమం మా నాన్నగారిని అడుగుతాను కొని పెడతారేమో చూద్దాము. సో ఎప్పుడైతే మా గుడి చూసేద్దాము. It's time you listen. Yeah. I'm spilling the tea. The people you meet. Please don't lie to me, 'cause I know you don't do it for free. ట్రాక్ మా రిపేర్ చేస్తున్నారుగా, పక్క నుంచి వెళ్ళడం ఇంకా. సో ఇది పినపాడ అనే చిన్న ఏరియా ఉంది ఇక్కడ మా ఊర్లో. ఆ ఊర్లో ఉందన్నమాట ఈ గుడి శివాలయం అనేది. గుడి అయితే నేను 1-2 సార్లు బయట నుంచి చూశాను, మా ఫ్రెండ్ కోసం వచ్చి వాటి గుడిలోకి వెళ్ళిపోయాడు. నేను బయట ఉన్నాను, అంటే మనం ఆ టైంలో స్నానాలు ఏం చేయకుండా వచ్చామని వాడి కోసం అని చెప్పి మామూలుగా. ఇప్పుడైతే చూద్దాం, లోపలికైతే నేను ఇంతవరకు వెళ్ళలేదు, అది బయట నుంచి అయితే చూశాను చాలా బాగుంటుంది శివాలయం. అది ఒక పక్కన శనీశ్వరుడు ఉంటాడంట, సేమ్ శని సింగనాపూర్లో ఎలా ఉండిద్దో జమ్మి చెట్టు కింద ఉన్నట్టు ఉండిద్దంట శని సింగనాపూర్లో. సో అదే విధంగా ఇక్కడ ఈ శివాలయంలో ఉండిద్దంట జమ్మి చెట్టు కింద ఉన్నట్టు. సో ప్రపంచంలో అయితే ఇవి కూడా 2 గుళ్ళు ఉన్నాయంట, బ్రహ్మదేవుడి తర్వాత ఇంకో ఇవి ఉన్నాయంట. మరి ఇంకెక్కడైనా ఇంకో గుడి ఉందో లేదో నాకైతే ఐడియా లేదు, సెర్చ్ అయితే చేశాను నేను కొంచెం తెలుసుకుందామని చెప్పి. ఒక శని సింగనాపూర్లో తప్ప మా ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదు, మరి ఈ ఊర్లో అది కూడా ఎక్కడ తెలియదు ఎవరికి, అదే తెలియదు అంటే ఇంకా విడిగా ఎవరికి తెలియదు అనమాట. దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసుది,
అబౌట్ ఎక్కడ తెలియదు అంటే మీ గూగుల్ అయితే లేదు దాని గురించి. మరి చూడాలి ఎటర్నల్ బాబా. ఇక్కడ శివాలయం అటు శివాలయం శివాలయం ఆ రైట్ వెళ్ళాలా? ఓకే ఆ ఓకే ఓకే అప్పుడప్పుడు వస్తాం కదా, ఇక్కడ పెద్ద ఐడియా లేదు నాకు అది కూడా. సో ఇక్కడ వెళ్ళాలనుకుంటా, సో ఇక్కడ వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇదే గుడి యాక్చువల్గా అయితే నేను రూట్ మర్చిపోయాను గుర్తులేదు, అందుకే అడగాల్సి వచ్చింది. గుడి శ్రీరామ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం తినపాడు తినాలి. గుడి అయితే వచ్చేసాం ఇప్పుడు. సో మనం గుడికి అయితే వచ్చేసాం. నా బ్యాక్ సైడ్ మీరు చూస్తుంది అయితే గుడే. సో లోపలికి వెళ్ళి అడుగుదాం, ఒకవేళ వాళ్ళు వీడియో తీసుకోవచ్చు అంటే కనుక మనం వీడియో తీద్దాం గుడి మొత్తం. సో మనం గుడికి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో నేనైతే అడిగాను అది గుడి వీడియో తీసుకోవచ్చు అది అని. సో వద్దన్నారు, వద్ద తీసుకోకూడదు మేము ఎలా చేయమన్నారు. మ్యాక్సిమం ట్రై చేశాను, అయితే ఏమన్నారంటే ఎలా చేయంతో ఓ వీడియో ఫోటోస్ కానీ మేము ఎలా చేయమని చెప్పన్నారు. మరి కాకపోతే ఇక్కడ చూడండి, తెనాలి ఎవరైనా వస్తే రాండి, ఇక్కడ తినపాడు అనమాట. సో శ్రీరామ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇక్కడ ఉంటుందన్నమాట, శనిదేవుడి గుడి. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే రాండి. ప్రపంచంలో ఇది రెండోది, ఇది ఒకటేనంట, ఇంకెక్కడా లేదు. శనిదేవుడి విగ్రహం కూడా ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ వాళ్ళు తీసుకొని ఇవ్వట్లేదు, అసలు ఫోటో కూడా తీసుకొని ఇవ్వట్లేదు. సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం రాండి, చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ వెనకంతా మీకు చెరువు వస్తుంది అన్నమాట గుడికి. వెనక లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది, చాలా బాగుంది లొకేషన్ కూడా. సో గాయ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు ఎక్కడికైనా ఎక్స్ప్లోర్ చేయమని చెప్తే ట్రై చేస్తాను. మ్యాక్సిమం కింద కామెంట్ అయితే చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ బాబు శెట్టి సైనింగ్ ఆఫ్.